కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో టీడీపీ కార్యకర్తలు సమావేశం. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, ప్రజలను దోచుకుని హత్య రాజకీయాలు దౌర్జన్యాలతో ముందుకు సాగుతున్నదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మండల విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తుని నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన యనమల దివ్యను కోటనందూరు మండల ప్రజలకు పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కోటనందూరు కేఎ మల్లవరం పాతకోటం గ్రామంలో కార్యకర్తలను అభిమానులను కలుసుకుని కేఇ చెన్నైపాలెం గ్రామంలో గాడి రాజుబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో యనమల దివ్యను మండల ప్రజలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, పొల్లాంటి శేషగిరిరావు, ఇనుగంటి సత్యనారాయణ, అంకన్ రెడ్డి రమేష్, లెక్కల భాస్కర్, షేక్ జానీ, అంకుర్ రెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీను, పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రామకృష్ణ గారు మంత్రిగా ఉండగా ఈ మండలానికి పోలీస్ స్టేషన్ కట్టింది మనం, ఈ మండలానికి హాస్పిటల్ కట్టింది మనం, ఈ మండలానికి ఎండో ఆఫీస్ కట్టింది మనం, ఈ మండలానికి నాలుగు పక్కల రోడ్లు వేసింది మనం. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనం కట్టుకున్న పిల్లలకి రంగు వేస్తారు తప్ప బిల్డింగ్ కట్టడం చేత. అదేవిధంగా రేపు నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్ వచ్చారు, ఎవరికి భయపడే పని లేదు. ఈ ఆరు నెలలు ఓవర్ చేసి లేదు, కనీసం ఈ నాలుగు సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలనీలు కానీ. విజయ మేడం గారికి, విజయ మేడం గారికి, రామకృష్ణ గారికి, ప్రతి కార్యకర్త ఇల్లు. గతం మన ఎన్టీ రామారావు టైంలో మన రాష్ట్రంలో మన రామకృష్ణ గారు ఎక్కువ ఇల్లు కట్టారు మన నియోజకవర్గానికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన స్థలాల్లో మనం కట్టుకోవడం జరిగింది. రేపు మళ్ళీ మన అధికారులకు తమ గ్రామాలు పర్యటిద్దాం, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం, పార్టీని గెలిపించడమే మన ఏకైక ధ్యేయం. మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనే కారణం. ఎంచేదంటే ప్రజలకు హామీలిచ్చి హామీలు నెరవేర్చకుండా తనకు కావలసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేశారని కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం. ఈ రోజున నేను చాలా ఆరోగ్యం అంటే కుటుంబ డాక్టర్ని పెడుతున్నాడు. ఎంత మోసాలంటే కుటుంబ డాక్టర్ పెట్టిన అసలు హాస్పిటల్లో డాక్టర్లే లేరు, హాస్పిటల్లో నర్సులే లేరు, హాస్పిటల్లో పారామెడికల్ స్టాఫే లేదు. పరిపాలన ఎలా ఉంటుందో నేను మొదట్లో చెప్పాను. ఆ క్యాపిటల్ని ఎప్పుడైతే మార్చారో అమరావతి నుంచి ఇంకో చోటకి ఎక్కడైతే మారుస్తూ ఉన్నాడో ఒక క్యాపిటల్ కూడా మూడు క్యాపిటల్ పెడుతున్నారో మొట్టమొదటిగా నేను చెప్పాను, ఈ తుగ్లక్ పరిపాలన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది అని. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చిలో ఘనంగా మట్ల ఆదివారం వేడుకలు జరిగినవి. సండే స్కూల్ పిల్లలు పువ్వులతో అలంకరించిన ఈత మట్టలను చేతకొని దేవాలయంలో ప్రవేశించారు. సండే స్కూల్ టీచర్లు నందిక చిన్న సత్యనారాయణ, ఇంజుం భవానీలు మట్ల ఆదివారం యొక్క సందేశాన్ని సండే స్కూల్ విద్యార్థులకు వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో జయప్రవేశం చేసి దేవాలయాన్ని ఎలా శుభ్రపరిచాడో, అలాగే ప్రతి మానవాళి హృదయాలు శుద్ధీకరించుకుని ఉంటే దేవుడు మన హృదయాల్లో కూడా వస్తాడని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అలాగే హోసన్న అంటే రక్షకుడని, గాడిదానగా శాంతికి చిహ్నం అని, ఖర్జూరపు మట్టలు విజయానికి చిహ్నం అని, శుభ శుక్రవారానికి ముందు వచ్చే ఆదివారం మట్ల ఆదివారం అని, ఆ రోజు నుండి శుక్రవారం వరకు పరిశుద్ధ వారమని తెలియజేశారు. అనంతరం పిల్లలు మట్టలు పట్టుకుని గ్రామ వీధులలో తిరుగుసు దేవుడు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అని ఊరేగారు. అలాగే ఖర్జూరాన్ని పట్టుకొని మనము
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. భక్తి శ్రద్ధలతో క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉంచి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపురం ప్రాంతం అనివేటి మండపం జంట గోపురాలు ప్రసాదం టికెట్ల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో కెల్లపూడి మండలం కృష్ణవర గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేక ఫౌండేషన్ సహకారంతో కెల్లపూడి మండల అధ్యక్షులు ఉలిసాయిరాజ్ నేతృత్వంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం మరియు మెడికల్ క్యాంప్ జగంపేటకు చెందిన కార్తికేయ హాస్పిటల్ అమ్మాయి కేర్ డాక్టర్స్ వైద్య సేవల ద్వారా 342 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ముఖ్యంగా కళ్ళజోళ్లు ఉచితంగా ఇవ్వడం గమనార్హం. మెడికల్ క్యాంప్ నిర్వహించి భారీ సంఖ్యలో మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి కృష్ణవరం బూర్గపూడి సోమవరం గోనేడ గ్రామాల నుండి ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పాలశెట్టి సతీష్, బీడీల రాజుబాబు, మండల నాయకులు గాబురాజు, సిహెచ్ దుర్గా, తోట రవితేజ, మద్దూరి సతీష్, దేశనీరి శివ, మేకజాన్, బి సతీష్, ఉలిసి ఆనంద్, నల్లంశెట్టి మోహన్, నేలం నోకరాజు, మిరియాల వినోద్, అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. జగంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం కెర్లంపూడి మండల అధ్యక్షుడు ఐరాజ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా కెర్లంపూడి మండలం కిష్టవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ అలాగే ఉచిత ఐకేర్ అంటే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం చెప్పడానికి మా జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తున్నాం చెప్పడానికి చాలా సంతోషపడుతూ ప్రతి చోట కూడా అనేక హాస్పిటల్ సహకారంతో ఉచితంగా కంటి వైద్యం చేస్తూ ఉంటారు. కానీ మా కంటి వైద్య శిబిరం ప్రత్యేకత ఏంటంటే కంటి ఆపరేషన్తో పాటు కంటి సమస్యల పరీక్షలతో పాటు ఉచితంగా కళ్ళజోడు కూడా మా తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో అందజేస్తున్నాం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దాంతోపాటు ఉచిత మెడికల్ క్యాంప్ సాధారణ జబ్బులైనటువంటి ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్లు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో చాలామంది ఈ సాధారణ జబ్బులకి బాధపడుతున్నారు. కీళ్ళ జబ్బులైతేనేమి, చర్మవ్యాధులు అయితేనేమి, జలుబు ఆవేశం అయితేనేమి, ముఖ్యంగా బీపీ షుగర్లు అయితేనేమి, ఈ పరీక్షలు ఉచితంగా చేస్తూ వీటికి సంబంధించి మెడిసిన్స్ కూడా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా తదికం ఫౌండేషన్ వారి సహకారంతో ఉచితంగా మెడిసిన్స్ కూడా అందజేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సంఖ్యలో. నమస్తే అండి. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస్ నేను. ఈరోజు జరుగుతున్న మెడికల్ క్యాంపు దీనికి వస్తున్న ఆదరణ జనసేన పార్టీలో మనకి ఎంత ప్రభావం ప్రజల్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే వారి యొక్క కోరిక
मन के चला तुंदर तीरपोदी चला सतोष का उ अलागे मेडिकल कैंप मैं किल्लंपूडी मंडल ऊरपूड ग्राम जनसेन सैनिक सोदर वालू गत पवन कल्याण गार पुटन रोज सदर्भंग पड़दा अंटे आ रोज कार्यक्रम अवांतरा कल वाल आगेपोव नि कार्यक्रम अकूमा ग्राम में कावाले ऊरपूड ग्राम में पेटदल అక్కడ అన్ని రకాలుగా కూడా మేము పర్మిషన్స్ తీసుకొని అక్కడ మేము కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ కొంచెం మంది నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు వాళ్ళ యొక్క కుటిలత్వం తోటి వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేదో గ్రామం నాశనం అయిపోయినా పర్వాలేదు నాకు నా యొక్క రాజకీయ ప్రయోజనం ఒక్కటే ముఖ్యం అని చెప్పేసని సేవా కార్యక్రమాన సైతం పక్కకి నెట్టేసి ఆయన చేసిన ప్రయత్నం చెప్పకనే చెప్పినట్లుగా అభద్రతా భావం నాలో ఉంది నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను నా గ్రామాన్ని వదిలేసుకొని నేను చాలా సిగ్గుపడుతున్నాను అన్నట్లుగా ఆయన మాకు సంకేతాలు పంపించినట్లుగా అర్థమయ్యి ఎందుకంటే ఆయనకి తుత్తులుగా పని చేసే కొంచెం మంది వ్యక్తులు చాలా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ప్రతికూల చర్యలతోటి అనూహ్యంగా వైబ్రాంతులు గ్రూప్ పెట్టే విధంగా గ్రామంలో మట్టల ఆదివారం పండగ వేరకట్టం ఏప్రిల్ 2 వేరకట్టం తెలుగు బాపిస్ట్ చర్చాలయంలో మట్టల ఆదివారం పండుగ ఘనంగా జరిగింది. ఉదయం లేచి ఏత మట్టలు పట్టుకుని తెల్ల వస్త్రములు ధరించుకుని చర్చి పాస్టర్ పి విన్స్ కుమార్ ఆదివారంలో పిల్లలు పెద్దలు అందరూ దావీదు కుమారునకు జయము హోసన్న జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక కేకలు వేసుకుంటూ చర్చి దగ్గర నుండి మెయిన్ రోడ్ బ్రాహ్మణ వీధి వరకు అందరూ కలియ తిరిగారు. విజయనగర జిల్లా బొబ్బిలి నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై స్పందించిన బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీ నాయన అన్నారు. రాష్ట్రంలో గత 4 ఏళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత 3 ఏళ్ల నుంచి అనేక మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. గత టీడీపీ హయాంలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 18,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్న జగన్ రెడ్డి ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అధికారంలోకి రాగానే 2,30,00,000 ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువున మోసం చేశారని ప్రజలకు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏదైతే ఏర్పాటు చేసి హంగు ఆర్భాటం ఒక అబోత కల్పనలాగా సృష్టించారో ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు కూడా బాగా గ్రహిస్తున్నారు. ఇది కేవలం ఆర్భాటానికే తప్ప మొన్న విశాఖ సదస్సు వల్ల నాకు తెలిసి ఒక నట్టు బోల్ట్ కూడా ఈ రాష్ట్రానికి రాదు. ఒక నట్టు బోల్ట్ కూడా కేవలం మబ్బిపెట్టే కార్యక్రమాలు తప్ప అబద్ధ ప్రచారాలు తప్పుడు ప్రచారాలతోనే ప్రజలను మబ్బిపెట్టాలి తప్ప ఏమీ లేదు. ఈ రాష్ట్ర యువత ఎస్పెషలీ చదువుకున్న వారు అవనివ్వండి, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఒక నిర్ణయానికి వచ్చారు, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ తప్పుడు వాగ్దానాలు ఈ తప్పుడు ప్రకటనలు చేసే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఇవాళ ఉద్యోగాలు లేక గ్రోత్ లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది దానికి. పార్వతీపురం మన్యజిల్లా సాలూరు 1/4/2023న సెంట్రల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద గ్రామాలలో కేంద్ర మంత్రి పర్యటిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఉద్యోగిపై గో బ్యాక్ దిస్ ఇస్ ఒడిస్తా అంటూ నినాదాలు చేయడం అనేది సరైనది కాదని
సుప్రీంకోర్టులో స్టే ఉంటుండగా మాట్లాడడం దురదృష్టకరమని, బాగా చదువుకున్న విద్యాశాఖ మంత్రి కనీసం ఇంగితం లేకున్నా మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆంధ్ర గోబ్యాక్ నినాదం చేయడం ఒక రాష్ట్రానికి కొమ్ము కాసినట్లు ఉంటుందని, ఆయన కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి సరైనది కాదు అని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పిడికి రాజన్న ధర అన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకుల సంబంధం, ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి కావలసిన సమయంలో ఇలాంటి సంఘటన మంచిది కాదని రాజన్న ధర అన్నారు. ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన వివాదాస్పద 21 గ్రామాలకు సంబంధించిన భూభాగం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య అనేది అటు ఒరిస్సాకు ఇటు ఆంధ్రాకి ఉండడం జరిగింది. దీని మీద ఒరిస్సా వాళ్ళే సుప్రీంకోర్టులో కేసును కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా 1968లో వైఎస్ నంబర్ అంటే ఒరిజినల్ సూట్ 10 వేసారు. 1968 కేసు నంబరు 10 1968 ఆ కేసు విచారణ కొనసాగుతూనే డిసెంబర్ 2, 1968లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మీరు దీని గురించి దెబ్బలాడుకోకండి, సంయమనం పాటించండి. అందుకోసం రెండు రాష్ట్రాల అంగీకారంతోనే స్టేటస్ కో ఇచ్చింది అన్నమాట. రెండు రాష్ట్రాల అంగీకారంతోనే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. స్టేటస్ కో అర్థం ఏమిటి? బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ద్రోహం చేసే విధానాలపై సిపిఎం సిపిఐ రాజకీయ ప్రచారం 14 నుండి 30 వరకు గ్రామ గ్రామాన సభలు సమావేశాలు జరపాలని ఈ రోజు సుందరయ్య భవనంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ మోడీ నిరంకుశ చర్యలను ఖండించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి జీవ, జిల్లా నాయకులు బిటి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టం చేసే చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె అవినాష్, జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటరమణ పాల్గొన్నారు. పోరాడుతుంటే ఈవేళ మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి పోటీలు చేయకుండా అనర్హులుగా ప్రకటించే పద్ధతిని ఈడీని అలాగే సిబిఐని ఉపయోగిస్తుంది. నిర్బంధాన్ని, నిరంకుశత్వాన్ని కూడా ప్రయోగిస్తుంది. ఈ ప్రజా సమస్యలు, నిర్బంధం, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కలిసి దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఉమ్మడిగా ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నా. అందులో భాగంగానే రాష్ట్రంలో 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నుండి 30 వరకు రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా సిపిఐ సిపిఎం పార్టీలు కలిపి ఉమ్మడిగా పాదయాత్ర నిర్వహించి మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి సన్నద్దమవుతున్నాం. ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, రెండవ పక్క దేశ ప్రజలందరినీ విభజించే విధంగా మత రాజకీయాలు తెరపైకి తెస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు గురి చేస్తారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కానీ, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కానీ, అలాగే రైల్వే జోన్ కానీ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అమరావతి నుంచి అరసవల్లికి రాజధాని రైతుల రథయాత్రకు ఘన స్వాగతం పలికిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణానికి చెందిన గ్రంథాలయ విశ్రాంత అధ్యాపకులు కనపాక చౌదరి నాయుడు రచించిన అమరావతి కవితల పుస్తకాన్ని వారి సమక్షంలో అరసవల్లి శ్రీ 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 సూర్యనారాయణ దేవస్థానం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా రథయాత్రతో వచ్చిన అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగానికి జేజేలు పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేసి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి శ్రీకాకుళం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, పాలవలస రామినాయుడు, వండాన కోర్మారావుతో కూడిన
ప్రతినిధి బృందం. లక్ష సాధకులకు స్వాగతం, అన్నదాతలకు స్వాగతం, తెలుగు వీరులకు స్వాగతం, అక్కడ అపర భగీరథులకు స్వాగతం, మరం తెప్పని మాట తప్పని మహిళామణులకు పుణ్యమూర్తులకు స్వాగతం, అన్న కోణులకు స్వాగతం, యాగదానులకు స్వాగతం, అన్నదానులకు స్వాగతం, అమరావతి పాద పోరు జాతరకు స్వాగతం, నిధులు వచ్చే కనకదుర్గలకు స్వాగతం, రైతు జన బాంధవులకు స్వాగతం, ఉద్యమకారులకు స్వాగతం, యాగదానులకు స్వాగతం, అది పెరిగని ఈ రోజు 1200 రోజులుగా అది పెరిగని సొంతే కదా ఎన్ని ఈ రోజుకి 1200 రోజులు అయింది అలా పెరిగని ఉద్యమం అమరావతి ఏకైక రాజధాని రాష్ట్రానికి చెప్పేసి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతాంగ సంఘంలో శ్రీకాకుళం అరుచుల వద్దకు ఇచ్చేశారు వారికి శ్రీకాకుళం జిల్లా నుంచి మేము ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా స్వాగతం పలుకుతున్నాం ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అందులో భాగంగానే మీ అందరూ కూడా జయ జయలు పలుకుతున్నాం జయ అమరావతి జయ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నట్టు రాసింది ఇది దాని తర్వాత ఇది అంత సేకరించారు ఆంధ్రుల ప్రేమ మందిరం ఇంద్రుని రాజ మందిరం చంద్రుని స్వప్న సౌధం మంత్రుల మానవ శిల్పం శాతమోహన్ల ధాన్య కటం బౌద్ధ స్తూపాల సంగమం ప్రాచీన శిల్పకళ శోభితం సంగీత సాహిత్య నృత్యకళ కేంద్రం మన అమరావతి సింగపూర్ సాంకేతికం జపాన్ సంపూర్ణ సహకారం చైనా వారి స్నేహస్తం భూముల సమీకరణం రైతన్నుల త్యాగఫలం నదీ ముఖద్వార మహానగరం హరిత వనాల సోయగం నూతన రహదారుల సమాహారం ఆకాశహర్ణ్యాల అద్భుత నగరం హరిత నీలాల సమ్మేళనం అఖిలాంధ్రులకు సముదారం గగనయానం విమానయానం